ప్యాకేజెస్ ఉన్నాయి సార్, బిఆండి పాయింట్ ఏంటంటే ఎక్కడికక్కడ డెవలప్ చేశారు డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ కానీ ఇట్లా, కానీ బట్ అసలు మెయిన్ కెనాల్ నుంచి వాటర్ వచ్చి ఇప్పుడు 1800 1900 ఉంది, ఇంకా అది ఎంత దూరం వస్తుంది ఇప్పుడు 400 కిలోమీటర్లు ఇక్కడికి 1800 అక్కడికి వచ్చేటికి ఐస్ కుమ్మకు కరిగిపోయినట్టు కరిగిపోయి ఇక్కడ ఏం మిగలట్లేదు. మేము కూడా కరిగించగలం, హిందీ పోవు తక్కువే కదా, అందుకే ఇప్పుడు మనం ఏంటంటే దానికి కనీసం ఇప్పుడు 38-50 ఆల్రెడీ మన పంపులు రెడీగా ఉన్నాయి కదా, కనీసం ముందు ఇమీడియట్లీ ఒక సీజన్లో కనీసం 38-50 కన్నా మనం వర్క్ చేస్తారు నెక్స్ట్ సీజన్కి డబుల్ అవుతుంది. కాబట్టి 300 మీటర్ అప్స్ట్రీమ్ సైడ్లో ఓటీ సార్ పీవీసీది, ఇది మెయిన్ కెనాల్ సార్, ఎమ్మెల్యే సార్ అడిగేది ఫేజ్ 2 తీసుకుంటున్నారు కదా. అవును సార్, అవును సార్, ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఖర్చు పెట్టారు. ఇక్కడ నుంచి 300 మీటర్లు మనకి పీబీసీ ఆఫ్ అది కొంచెం క్లారిటీగానే చేయాలి, మళ్ళీ మీది రెస్పాన్సిబిలిటీ అవుతుంది. మళ్ళీ రేపొద్దున మనం పని చేసిన తర్వాత వాటర్ ఎంత డ్రా చేసామో కింద అంత డ్రా చేయకపోతే మీరు రెస్పాన్సిబిలిటీ అవుతారు. సార్ సార్, రెండవది మంత్రి గారు, మా వాళ్ళు ఎందుకు వచ్చింటారంటే ఇక్కడ ఇది రిజర్వాయరు కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు డౌన్ స్ట్రీమ్ లో ఉన్న విలేజెస్ని ల్యాండ్ అప్లై చేసి వీళ్ళకి ఆరండా ప్యాకేజ్ తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైనా కొన్ని నామ్స్ ఆరండార్ ప్యాకేజ్కి ఏదైతే కొన్ని నామ్స్ మిగతా ఉంది ఫిజికల్గా సార్ వచ్చినప్పుడు సీఎం గారికి ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఆ ఊళ్ళో నీళ్ళన్నీ ఈ సీపేజ్ ద్వారా ఇళ్ళలేదు ఉండలేదు, దాన్ని ఆరండార్ ప్యాకేజ్ కింద అప్లికేబుల్ కాదు నామ్స్ మిగతా అంతా. ఒక ఎంతమంది ఉన్నారు, ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయిన తర్వాత కలెక్టర్ గారిని పిలిచేసి దీన్ని కన్సిడర్ చేయమని చెప్పి పెట్టాను. సబ్సిక్వెంట్గా మన కొండయ్య సర్పంచ్ గారు ఇక్కడ ఈయన కూడా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫాలో అప్ చేశారు. టు సర్టన్ ఎక్స్టెంట్ మనము మెటరలైజ్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళు సబ్సిక్వెంట్గా వాళ్ళకైతే భూములు ఇచ్చేసారు, భూములని ఇచ్చేసారు రిజర్వాయర్లోకి వెళ్ళి చిన్న రిజర్వాయర్లు ఉన్నాయి. సీపేజ్ అంటున్నారు కదా బయట కింద డౌన్ స్ట్రీమ్లో సీపేజ్ ఊరు బయట ఉంది, వాళ్ళ భూములు అయితే తీసుకున్నాయి. వాళ్ళకేమి ఇప్పుడు గొర్రెలు పెట్టుకోవడం తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు. వాళ్ళందరూ అక్కడ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్లో ఎవరికైతే కొద్ది మంది వరకు వెళ్ళిచ్చున్నారో వాళ్ళు వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండే పరిస్థితి ఉంది. వీళ్ళని ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కిందనే ఏదైతే ఇంకా మనం సైట్లు ఇవ్వగలమా, ల్యాండ్ ఉంది అది ఉంది అక్కడ వీళ్ళని అలాట్ చేయండి 149 మెంబర్స్ని ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ కింద అని చెప్పేసి మనం ఒకటి రిప్రజెంట్ చేసాం అప్పట్లో. దీన్ని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మనం ఇప్పుడు కన్సిడర్ చేయమని చెప్పేసి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు నాడు ఇచ్చున్నారు, ఇన్ ప్రిన్సిపల్ నాడు ఇచ్చున్నారు, కలెక్టర్ గారు కూడా డైరెక్ట్ ఇచ్చున్నారు. మాకు ఇది ఒకటి మా వాళ్ళకి చేసి పెట్టడం అందుకే వచ్చింది. ఆర్టీఓ గారు స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదరులకు, ప్రజలకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే రాయలసీమ అందులో పర్టికులర్గా కందిరీనివ, ఎందుకంటే 4 ఉమ్మడి రాయలసీమ జిల్లాలకి అత్యంత సాగునీరు కానీ త్రాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు అందరినివ. అందుచేతే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో అత్యంత ప్రయారిటీ ఇచ్చి గత 2014-2019 సంవత్సరాల్లో దగ్గర ఆ రోజు 4,200 కోట్ల రూపాయలు ఓన్లీ అందరినివాకే ఆయన హయాంలో ఖర్చు పెట్టి, అందులో కూడా పర్టికులర్గా ఒక దగ్గర 3,850 క్యూసిక్ల సామర్థ్యం కలిగేటువంటి పంప్స్ అన్నీ కూడా ఆ రోజు
మరి నీరు తీసుకొచ్చేటువంటి విధంగా అందరిని పనులు పూర్తయినటువంటి పరిస్థితుల్లో దురదృష్టవశాత్తు గత జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఆ మిగిలినటువంటి బ్యాలెన్స్ అంటే ఏదైతే ఆ యొక్క అందరినివ ఏదైతే సంబంధించి ఆ ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో కెనాల్కి సంబంధించినటువంటి పనులు చేయకపోవడం వల్ల 3850 క్యూసిక్లకి మోటార్స్ అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఈ వేల 1800-1900 నీటిని కూడా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉదయం మాలయాల దగ్గర నుంచి కూడా నేను చూడడం జరిగింది. అంటే 500 కోట్ల రూపాయలు కూడా 5 సంవత్సరాల్లో వీళ్ళు ఖర్చు పెట్టాం. 14-19 మేము తక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా 4200 కోట్లు పెట్టాము. బడ్జెట్ రెట్టింపు అయినప్పటికీ కూడా 500 కోట్లు కూడా హద్దరిని పెట్టకపోవడం వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మాణమైనటువంటి ఎత్తుపోతలు అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకోలేనటువంటి స్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి నెట్టేసినటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ యొక్క హందిరినివ రాయలసీమకు మన ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశంతో ఉన్నత ఇరిగేషన్ అధికారులు మేము కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే మరి మలయాల నుంచి కూడా రివ్యూ చేసుకుంటూ ఈరోజు మరి ఏదైతే ఈ యొక్క చర్లపల్లి రిజర్వాయర్ వరకు కూడా ఇప్పుడు రాత్రి 10 గంటలు అవుతున్నా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు కూడా మనం చూసాం ఇప్పటికీ ఇంకా చెర్లోపల్లి రిజర్వాయర్కి మరి నీరే రానిటువంటి స్థితి. ఇది 1.6 TMC కెపాసిటీ ఉంది. మరి ఆల్మోస్ట్ ఆల్ ఇది సెప్టెంబర్ నెల ముగుస్తున్నప్పటికీ కూడా ఇక్కడికి నీరు రాలేదు చొక్క నీరు అని అంటే అందరి నివాలో మరి ఆ 1800-1900 మాత్రమే ఉండడం వల్లే ఈ యొక్క నష్టం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్లుగా 1924 మన ప్రభుత్వం ఉండుంటే ఆ 3850 క్యూసిక్ల మోటార్లు మనం ఉపయోగించుకుని ఉండేవాళ్ళం. ఈరోజు ఈ చెర్లపల్లి రిజర్వాయర్ కలకల్లాడుతూ ఉండేది. అంటే కళ్ళెదరే తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి జరిగినటువంటి నష్టం ఏంటనేది మనకు కళ్ళెదరే కనిపిస్తూ ఉంది. అందుకే ఇప్పుడు ఏదైతే అందరి నివాకు సంబంధించి ఎమర్జెన్సీ ఇమీడియట్లీ నెక్స్ట్ సీజన్ కల్లా మరి నష్టం లేకుండా ఇమీడియట్లీ ఆ 3850 క్యూసిక్ల నీరుని తీసుకొచ్చేటువంటి విధంగా దాని ప్రతిపాదనలు ఎట్లా సిద్ధం చేయాలి, నెక్స్ట్ సీజన్ కల్లా ఎట్లా కంప్లీట్ చేయాలనే దాని మీదే మేము అధికారులు అందరూ కూడా సమీక్ష చేసి వచ్చే నెల మొదటి వారి నుంచే పనులు ప్రారంభించి వచ్చే సీజన్ కల్లా పూర్తి స్థాయిలో 3850 క్యూసిక్ల నీటిని తీసుకొచ్చి ఆ నెక్స్ట్ సీజన్కి మళ్ళీ దాన్ని ఇంకా డబల్ చేసుకుని శాశ్వతంగా ఏదైతే ఈ యొక్క అందరినీ మీద ఆధారపడినటువంటి ఈ యొక్క 4 జిల్లాలు ఉమ్మడి జిల్లాలకి కూడా పూర్తి స్థాయిలో సాగునీరు త్రాగునీరు అందించేటువంటి బాధ్యత తీసుకుంటామని, అదేవిధంగా ఏదైతే పర్టికులర్గా ఇప్పుడే స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారు కూడా మరి ఏదైతే 2-3 విషయాలను ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చారో అందులో పర్టికులర్గా ఏదైతే చర్లపల్లి రిజర్వాయర్కి సంబంధించి గతంలో భూములు ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ 2 గ్రామాలకు సంబంధించి ఈ యొక్క రిజర్వాయర్ వల్ల సీపేజ్ వల్ల 140 కుటుంబాలు వాళ్ళు నిరాశ్రయులవుతున్నటువంటి పరిస్థితుల్లో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు R&R కవర్ అవ్వకపోయినా మానవత్వంతో ఆయన ఇమ్మీడియట్లీ అప్పుడు కలెక్టర్తో కానీ ఇతరత్ర అధికారులతో మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయమని అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాలకు కూడా వాళ్ళకి ప్యాకేజ్ అందేటువంటి సమయానికి ప్రభుత్వం మారడంతో 5 సంవత్సరాల్లో మళ్ళీ వీళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు ఒక ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఏదైతే 2019 వరకు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి దశకు వచ్చినటువంటి ఆ ఫైల్ని మళ్ళీ బూజు దులిపి ఇప్పుడు ఇమ్మీడియట్లీ మళ్ళీ ఏదైతే 140 కుటుంబాలకి కూడా మరి ఏదైతే ఎగువ ప్రాంతంలో గతంలో ఏదైతే R&R ఏదైతే ఎగువ ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు ఇచ్చామో ఆ ప్రాంతంలో మళ్ళీ వీళ్ళకి ఇంట్లు పట్టాలతో పాటు R&R వాళ్ళకి ఇల్లు నిర్మాణం అంటే ఏవైతే ఉన్నాయో ఇమ్మీడియట్లీ ఆ ఫైల్ని క్లియర్ చేస్తే ఇమ్మీడియట్లీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రసాద్ గారు ఏదైతే మీకు మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా పనిచేయాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే ఇప్పుడే మనం చూసాం ఏదైతే ఈ పొంగనూరు బ్రాంచ్ కెనాల్ అంతా కూడా గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కూడా సిల్ట్ తీయనటువంటి పరిస్థితికి ఈవేళ ఏదైతే ఆ పూడిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల్లో సరిగ్గా ఈ పొంగనూరు బ్రాంచ్కి కూడా నీరు ప్రవాహం లేకపోవడం వల్ల ఏదైతే పెద్ద పెద్ద వృక్షాలు మరి మొలిచి ఆ నీరు మనం తీసుకొచ్చినా కూడా కిందకి వెళ్ళినటువంటి పరిస్థితి ఏదైతే మీ శాసనసభ్యులు దృష్టికి తీసుకొచ్చారో అది కూడా ఇమ్మీడియట్లీ ఏదైతే కడాదారు అవుతే ఫండ్స్ లేట్ అవుతే ఏదైతే ఎమర్జెన్సీ ఫండ్స్ కింద కూడా కలెక్టర్ గారిని ఇట్లే చేసి ఇమ్మీడియట్లీ ఆ బ్రాంచ్ కెనాల్ను కూడా క్లియర్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇట్లా ఒక తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక ప్రజాప్రభుత్వం కాబట్టి
ఒక ఎమ్మెల్యే గారైనా ఒక మంత్రి అయినా ఇట్లా రాత్రి అయినా అర్ధరాత్రి అయినా సరే ఫ్లడ్ లైట్ వెలుగులో కూడా ఇట్లా మేము పనులు చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాద్ వదిలి అడుగు కూడా బయటికి పెట్టినటువంటి పరిస్థితి మీరు చూశారు. ఎప్పుడైనా తప్పు జారి బయటకు వస్తే మరి 144 సెక్షన్ 30 యాక్ట్లు పెట్టుకుని హౌస్ అరెస్టులు చేసుకుంటూ అదేవిధంగా పరదాల మాటున బ్యారికేడ్లు చాటున వచ్చినటువంటి వ్యక్తిని ఆ రోజు ముఖ్యమంత్రిగా మీరు అందరూ చూశారు. ఇంకా ఎంత అన్యాయమంటే ఒక్కొక్కసారి మేము కూడా ఆశ్చర్యపోయేవాళ్ళం. 30 కిలోమీటర్ల దూరం కూడా ఆయన హెలికాప్టర్ మీదే పోయేవాడు. 30 కిలోమీటర్లు కూడా ఏదైతే తాడేపల్లి రాజప్రసాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టర్ కొన్ని పోతే పోయాడు. 30 కిలోమీటర్ హెలికాప్టర్లు 30 కిలోమీటర్ల హెలికాప్టర్లు పైన పోతే కింద కూడా ట్రాఫిక్ని ఆంక్షలు విధించేవారు. అసలు మాకు ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. పైన ఆయన హెలికాప్టర్లు వెళ్తే కింద ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేసేవారు. అటువంటి దుర్మార్గమైనటువంటి రాక్షసత్వమైనటువంటి పాలన పోయింది. ఇవాళ ప్రజా పరిపాలన వచ్చింది కాబట్టి రాత్రి అర్ధరాత్రి కూడా మీకు పనులు చేస్తూ ఉన్నాం. మొన్న కూడా మీరు చూసారు ఏదైతే మరి మన కృష్ణకి భారీ ఎత్తున వరదలు వచ్చి విజయవాడ పట్టణం అతలాకుతలం అయితే బస్సులు 10 రోజులు పడుకుని పనిచేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు.